రాములోరి భక్తులకు ఈసీ గుడ్ న్యూస్ చెప్పింది. భద్రాచలం శ్రీ సీతారామస్వామి కళ్యాణ ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతినిచ్చింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాములోరి కళ్యాణ ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని ఈ నెల 4న ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. గత 40 ఏళ్లుగా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నామని ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ తెలంగాణ దేవాదాయ శాఖ ఈసీకి లేఖ రాసింది. స్పందించిన ఎన్నికల సంఘం కళ్యాణ మహోత్సవాన్ని లైవ్లో ప్రసారం చేసేందుకు అనుమతినిచ్చింది. ఇక ఐదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో అందిస్తారు. సాదిక్, శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయేటువంటి సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు గాను ఈసీఐ అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కోట్లాది మంది ప్రజలకు సంతోషకరమైన వార్తగా ఇది చెప్పవచ్చు. ప్రధానంగా గత అంటే ఎంసీసీ రూల్స్ ఉన్న నేపథ్యంలో, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా రాజకీయ నాయకులు కానీ లేకపోతే పొలిటికల్ మైలేజ్ వచ్చే విధంగా కాకుండా పూర్తి స్థాయిలో కూడా శ్రీ రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చూపించాలని కూడా ఈసీఐ తన ఎంసీసీ రూల్స్ పేర్కొనడం జరిగింది. సో రేపు జరగబోయేటువంటి శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయేటువంటి వైభవయుతంగా జరగబోయేటువంటి సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి భారీ స్థాయిలో కూడా ప్రజలు హాజరవుతున్నారు. ఇప్పటికే చీఫ్ సెక్రటరీ తో పాటుగా చీఫ్ సెక్రటరీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా దంపతులు ఇప్పటికే ఎదుర్కోళ్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అధికారులందరూ కూడా భద్రాచలంలో ఉన్న నేపథ్యంలో రేపు శ్రీరామనవమి సందర్భంగా పూర్తి స్థాయిలో కూడా ఇది లైవ్ టెలికాస్ట్ కు ఈసీఐ అనుమతి ఇవ్వడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈసీఐ ఇస్తుందా ఇవ్వదాని పైన కూడా మీమాంస కొనసాగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు మనోభావాల దృష్ట్యా ఈసీఐ నిర్ణయం తీసుకోవడం పట్ల యావత్ సమాజం అయితే హర్షం వ్యక్తం చేస్తా ఉంది. అయితే పొలిటికల్ మైలేజ్ ఇవ్వకుండా మాత్రం ఉండాలని కూడా ఆదేశాలు అయితే ఉన్నాయి. సో ఎంసీసీ రూల్స్ బ్రేక్ కాకుండా చూసుకోవాలని కూడా ఈసీఐ అయితే ఇచ్చినటువంటి పర్మిషన్ లేఖలు మాత్రం స్పష్టంగా చేసింది. సో రేపు భద్రాచలం జరగబోయేటువంటి ప్రత్యక్ష ప్రసారాన్ని యావత్ సమాజం అంతా కూడా వీక్షించవచ్చు. ఆ కమనీయమైన కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాది మంది ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు గాను ఈసీ అనుమతించడం పట్ల కూడా అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేణుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సాదిక్.